ఇవన్నీ ఆలోచన చేయండి. ఇదంతా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరేదో మేము ఊర్లోకి రానికన్నా తరుపుతామని మీరు బెదిరిస్తా ఉన్నారు. మీ పుట్ట బెదిరిపోరు భయపడరు. దగ్గరలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తా ఉంది. మీ వైసీపీ కార్యకర్తలు ఎంతో, ఈ పోలీసులు కూడా అంతగా రెండింతలు తెలుగుదేశం కార్యకర్తలపై రెచ్చిపోయి లాఠీ ఛార్జీలు చేసి హింసిస్తా ఉండే కూడా ఈ రోజు పోరాటానికి సిద్దమొచ్చిన మీ కార్యకర్తలకి అందరికీ శిరస్సు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇలా రాజకీయాలన్నీ ప్రజలు చూస్తా ఉన్నారు. మీరేం తొందరపడాల్సిన పని లేదు, మీరెవరు బాధపడాల్సిన పని లేదు. దగ్గరలో గుణపాఠం చెప్తారు, చెప్పే రోజులు వచ్చినాయి. ఆ రోజు మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలే చేసి చూపిస్తారని చెప్పి ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తెలుగుదేశం కార్యకర్తలు అంటే ఏందో ఈ రోజు మీరు అందరూ తెలుగుదేశ కార్యకర్తలు అనుకుంటే ఈ అరాచకాన్ని ఎదుర్కొనే శక్తి ఉంది మనకు. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మీరందరూ ఎంతో ధైర్యంగా ఈరోజు వాళ్ళు చేస్తున్న అరాచకాన్ని ఎదుర్కొన్నందుకు మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కుంభనూరు నియోజకవర్గంలో ఇంతమంది యువ కిషోరాలు, యువ పుల్లలు ఉన్నాయని ఇంతవరకు ఎవరికి తెలియదు. ఈ రాష్ట్రంలో ఇంతమంది యువకులు చల్లాబాబుల గారికి ఆ పద్దతిగా నిలిచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇక్కడ ఒక తెగైన మొగాడు ఉన్నాడని మీరందరూ చూపిస్తారు. ఇదే విధంగా పుమ్మూరే కాదు, రాష్ట్రం మొత్తం యువకులు ఐక్యమైన తెలుగుదేశం పార్టీ యువ కిషోరాలం మేము ముందరకు వచ్చినాం. రామచంద్రారెడ్డి గారు కాని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాని, వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి గారి సభ 2024లో పెట్టుకుని మీ వైసీపీ కార్యకర్తలు మీరతోనే పట్టిస్తామని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఎల్లా బాబాగారు మీరందరూ ఇదే విధంగా గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కోరుకుంటూ అందరూ ధైర్యంగా ఉండండి. మేము జై తెలుగుదేశం.